కర్నూలులోని విశ్వభారతి హాస్పిటల్లో వీడియో కవరేజ్ కోసం వెళ్ళా విలేకరులపై అక్కడ ఉన్న అవినాష్ రెడ్డి అంచర్లు దాడి చేసి తీవ్ర భయాందోళనకు గురిచేసిన సంఘటనపై నంద్యాల జిల్లా డోన్పట్నలోని విలేకరులు ప్రజా సంఘాలు పాత బస్టాండ్లోని జెండా కట్ట నుండి డోన్ డీఎస్పీ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి డోన్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం డోన్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గౌతమ్ కుమార్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను మంచిని ప్రజలకు నిరంతరం చేరవేస్తూ సేవ చేస్తున్న విలేకరులపై నిన్న రాత్రి కర్నూలులోని హాస్పిటల్లో దాడి చేయటం, అలాగే హైదరాబాద్లో కూడా విలేకరులపై దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, అలాగే ఒక కేసులో ముద్దాయిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డిని విలేకరులపై దాడి చేసిన ఆయన గుండాలను తక్షణం అరెస్ట్ చేయాలని, జర్నలిస్టులపై దాడులు చేస్తే కఠినమైన శిక్షలు అమలయ్యేలా చట్టాలను తీసుకురావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డోన్ పట్నా విలేకరులు తేజ న్యూస్ విలేకరి ప్రసాద్, ఎన్టీవీ విలేకరి శేఖర్, మహేష్ జిలాన్, వెంకటేష్ లక్ష్మణ, సుధాకర్ ఆంధ్రజ్యోతి విలేకరులు, మణిధర్ వెంకటేష్, టీవీ ఫైవ్ గణేష్ జర్నియా, నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు ప్రజా వైద్యశాల మల్లికార్జున, డోన్ పట్నా టీడీపీ అధ్యక్షులు చాటకొండ శ్రీనివాసులు, సిపిఎం నాయకులు నక్కి శ్రీకాంత్, షమీం బేగం, ఇతర పత్రికా విలేకరులు, ప్రజా సంఘాల నాయకులు పెద్దెత్తున పాల్గొన్నారు. రెడ్డి గారు సిబిఐ విచారణకు హాజరు కాకుండా కడప నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి అటు ఇటు సిబిఐ అధికారులతో పాటు పోలీసు వారిని అందరిని తిప్పుకుంటూ దారి మధ్యలో మీడియా కవరేజ్కి వెళ్ళిన విలేకరులపైన, హైదరాబాద్లో ఉన్న విలేకరులపైన, కర్నూలులో విలేకరులపైన వైసీపీ అవినాష్ రెడ్డి ఎంపీ వాళ్ళ గూండాలను పెట్టి విలేకరులపై దాడి చేసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ చేసిన తప్పుని మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తూ ఈ ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇటువంటివి గత 4 సంవత్సరాల నుంచి పదే పదే జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి సంఘటనలు ఖచ్చితంగా ప్రజా సంఘాలు అయితేనేమి కమ్యూనిస్ట్ పార్టీలు అలాగే మా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి పరిస్థితి సంఘటనలను పునరావృతం కాకుండా ప్రభుత్వం వారు గట్టి చర్యలు తీసుకుంటారని, అలాగే ఈరోజు డోన్ పట్టణంలో అందరి సమక్షంలో డీఎస్పీ గారికి కూడా వినతి పత్రం ఇచ్చి ఇటువంటివి జరగకుండా చూడాలని విన్నవించాము. ఇటువంటి సంఘటనలు జరగకుండా వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సభ్యుడు అవినాష్ రెడ్డికి హత్య కేసులో ఆయన విచారణ కోసం సిబిఐకి సహకరించకుండా ఒక కర్నూలులో విశ్వభారతి హాస్పిటల్లో ఉంటూ వాళ్ళకి పోలీసులకు కానీ కాపా సహకరించకుండా దౌర్జన్యంగా కడప నుంచి వచ్చి కర్నూలులో హైదరాబాద్లో ఆర్టీవీ ఛానల్ అదేవిధంగా ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళపైన దాడులు చేయడం చాలా సిగ్గుచేటు. ఈ ప్రజాస్వామ్యానికి పెద్ద మచ్చ. కాబట్టి ఇలాంటి ఒక పార్ల బాధ్యత అయినటువంటి లోకసభ సభ్యుడిగా ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి వాడు ఈరోజు ఒక ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి పద్ధతిలో ఈ ఆంధ్రప్రదేశ్లో మా అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాబట్టి నేను చెప్పిందే శాసనం, నేను చేసిందే చట్టం, నేను ఏమైనా దాడులు చేయొచ్చని ఒక ప్రజాస్వామ్య బద్ధంగా ఈరోజు చాలా వినోదంతో కూడుకున్నటువంటి జర్నలిస్టులపైన దాడులు చేయడం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ప్రతిపక్ష పార్టీలుగా పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇంత దగులు పాల్చి ఒక హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా నిందితుడిగా ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి తన చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడకుండా ఒక బాధ్యతగా విలేకరులపైన దాడి చేయడం ఇది చాలా మచ్చ. ఇలాంటి వాటి గుణాలపైన వెంటనే చర్యలు తీసుకోవాలని ఈరోజు డోన్ పట్టణంలో జర్నలిస్టు మిత్రులు, ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల బాధ్యులు అందరూ కూడా ఈరోజు డోన్ డిఎస్పీ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది. ఇది ఖచ్చితంగా 4th ఎస్టేట్గా పిలువబడేటువంటి హక్కులు కాపాడేటువంటి వాళ్ళని కూడా ఈరోజు తూట్లు పడిచేటువంటి విధంగా ఒక ఎంపీనే ఇలాంటి సంఘటనలకు చేరడం బాధకరం. ఖచ్చితంగా అవినాష్ రెడ్డి పైన ఎవరైతే ఉన్నాయో సిబిఐ వాళ్ళు దూకుడుగా చేయాలి. అటువంటి వారిపైన కఠినంగా వివరించి అవసరమైతే తన లోకసభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలి సంఘటనగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు అటువంటి సంఘటనలు కర్నూలు నగరంలో ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక హాస్పిటల్లో ఆయన ఒక్క తల్లి వలన అనేక మంది కూడా అక్కడ చికిత్స పొందుతూ ఉన్నారు. వాళ్ళ ప్రాణాలు ఏం కావాలి ఎవరిని కూడా పోనీయడం లేదు. ఏ ఒక్క పోలీసులను పోనీయడం లేదు, ప్రెస్ వాళ్ళని పోనీయలేదు. నువ్వు తప్పు చేయకుండా ఉంటే 4 సంవత్సరాలు అయింది ఈ ప్రపంచానికి, ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి అంతా కూడా తెలుసు దీనిలో ఎంపీ పాత్ర ఉందని. ఇంకా ఎందుకు పోలీసులకు సహకరించకుండా ఇలా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం, అది బాధ్యతగా ఉన్నటువంటి ఒక జర్నలిస్టులపైన దాడులు చేయడం
ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒక మచ్చ. మీకు మీ ప్రభుత్వం నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి జర్నలిస్ట్ మీద దాడి చేసినందుకు సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నాం.